బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఢిల్లీలోని సిఆర్పిఎఫ్ స్కూల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. భారీ పేలుడు చోటు చేసుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలో పేలుడు కలకలం సృష్టించింది. ఒక్కసారిగా అక్కడ ఉన్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిఆర్పిఎఫ్ స్కూల్ సమీపంలో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. ఘటనా స్థలానికి అధికారులు చేరుకున్నారు. ఈ పేలుడు సంభవించడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మనం చూడొచ్చు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ దర్యాప్తును కొనసాగిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఢిల్లీలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఉదయం 7:50 ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదంటూ అధికారులైతే తెలిపారు. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వచ్చేసరికి చుట్టుపక్కల ఉన్న స్థానికులు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిఆర్పిఎఫ్ స్కూల్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఘటనా స్థలానికి మనం చూడొచ్చు అధికారులు చేరుకున్నారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసలు ఈ పేలుడు ఎలా సంభవించింది, అంటే దీనికి వెనుక కారణాలు ఏంటి అనే దానిపై దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది.